మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు స్టార్ట్ అయింది ఎలక్షన్ వేడి. అటు కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ పార్టీలో కొంత కదలిక, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ గత కొంతకాలం నుంచి గ్రౌండ్లోనే ఉంటా ఉంది, ఇక సైలెంట్గా తన పని దారి చేసుకుంటూ పోతా ఉంది. ఇంకోవైపు భారత రాష్ట్ర సమితి వాళ్ళేమో ఇంకా సభలు సమావేశాలు ఏం చేయాలి ఎట్లా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. సో మరి రకరకాల ఇష్యూస్ జరుగుతూ ఉంటే నరేంద్ర మోడీ గారు నిన్న ఏఎన్ఐకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఆయన మాట్లాడిండు. సరే అవేంటి ఇవేంటి, దీని కథ ఏంది దాని కథ ఏంది అన్నీ ఒక దగ్గర వేసి చూద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో ఆ యువకులు కూడా మీరు బాగా ఆలోచించి ఓటేయండి. తెలంగాణ రాష్ట్రానికి లేదా దేశానికి ఎవరి నాయకత్వం అవసరం అనేది మీరు ఒకసారి బాగా ఆలోచించండి. ఎందుకంటే 10 ఏళ్ల పాటు నరేంద్ర మోడీ గారిని చూసినాం, ఇక మీ ఇష్టం.